నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజయ్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 8న దేశవ్యాప్త సమ్మె. సమ్మె జయప్రదంపై శ్రీరాంపూర్లో ఏఐటీయూసీ ర్యాలీ. కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలన్న జీఎం లక్ష్మీనారాయణ. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. సిద్దిపేట జిల్లాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. ఢిల్లీ యూనివర్సిటీ ఘటనపై రంగారెడ్డి జిల్లా యాచారంలో యువజన విద్యార్థి సంఘాల నిరసన. ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. మహబూబ్నగర్ జిల్లా దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలో మద్యపాన నిషేధం. గ్రామంలోని బెల్ట్ షాపులో బీర్లను రోడ్డుపై పగలగొట్టిన మహిళలు. ఈ నెల 8న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీసీసీ శ్రీరాంపూర్లో ఏఐటీయూసీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజసైద మాట్లాడుతూ సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యాజమాన్యము కొన్ని కార్మిక సంఘాలు కుట్ర చేసి కొంతమందిని దింపి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి కార్మికులు అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా డ్యూటీలకు హాజరు కాకుండా సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మె కనుక విఫలమైతే బొగ్గనుల్లో ప్రైవేటీకరణ వస్తుంది, వేజ్ బోర్డులు ఉండవు కార్మికులకి. దీనికి అన్నిటికీ కూడా కారణం ఇవాళ ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ సమ్మెకు విచ్ఛిన్న కారులు ఎవరైనా కూడా వాళ్ళకి తగిన బుద్ధి కార్మికులు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా కోర్టులోనే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది కాబట్టి మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం ఆర్టీసీలోని. రేపు ఈ చట్టాలు వస్తే సింగరేణిలో కూడా ప్రైవేటీకరణలు వస్తాయి, కార్మికులకి చట్టాలు వర్తించవు, ఏ హక్కులు రావు కాబట్టి కార్మికులు ఆలోచించి రేపు సమ్మెను జయప్రదం చేయాలని. ఈ హక్కులు పోతే టీబీజేకేఎస్ కార్యకర్తలకే కాకుండా బిఎంఎస్ కార్యకర్తలకు అందరికీ నష్టం జరిగింది కాబట్టి యూనియన్లకు అతీతంగా ఆలోచించి ఈ సమ్మెలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 8న జాతీయ సంఘాలు నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని శ్రీరాంపూర్ జిఎం కందుకూరి లక్ష్మీనారాయణ కోరారు. సమ్మె వల్ల కలిగే నష్టాలు, కార్మికులు కోల్పోనున్న వేతనాల గురించి వివరించారు. మన సింగరేణి పరిధిలో ఉన్నవి కావు విదేశీ పెట్టుబడులు, అలాగే టాటా, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ధర పెంచడం, నూతన పెన్షన్ విధానము, ఇవన్నీ కూడా మన సింగరేణి పరిధికి ఎంత మాత్రము సమంజసం కాదు, మన పరిధిలో లేవు. మన పరిధిలో లేని వాటి గురించి మనం సమ్మె చేసి వాటి మూలంగా 70-53 కోట్ల రూపాయల ఉత్పత్తి నష్టం ఒకరోజు సమ్మె చేస్తే, అలాగే ఉద్యోగుల జీతాలు కూడా 20 కోట్లు నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క సమ్మె ఎంతమాత్రము సమంజసం కాదు. ఎందువలనంటే గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క సింగరేణి సంస్థ మన రథసారథులు శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి నేతృత్వంలో అప్రతిహతంగా చక్కగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నది. మహారత్న కంపెనీలకు దీటుగా మనం చక్కటి పేరు ప్రఖ్యాతులు గణించుకున్న సందర్భంలో మనకు సంబంధం లేని, అంటే సింగరేణికి సంబంధం లేని సమస్యల మీద సమ్మె చేయడం సమంజసం కాదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సింగరేణి ఉద్యోగికి చేసే విన్నపం ఏంటంటే సమ్మెకు దూరంగా ఉండి సంస్థను రక్షించుకోవడానికి తప్పకుండా విధులకు హాజరు కావాలని సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఏరియా తరఫున ప్రతి ఒక్కరికి మరొక్కమారు విజ్ఞప్తి చేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికబడ్డారు, మీ అందరికీ తెలుసు అభివృద్ధి.
జేఎన్యూ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ డివైఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అల్లంపల్లి జంగయ్య, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు విప్లవ్ కుమార్ రాధాకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు గౌర శ్రీశైలం, చందు నాయక్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూ యూనివర్సిటీలో ఆదివారం రాత్రి మాస్కులు ధరించి ఏబీవీపీ వ్యక్తులు చొరబడి కర్రలతో ఇనుపరాడ్లతో జేఎన్యూ విద్యార్థులపై ప్రొఫెసర్లపై దాడి చేయడం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు కంబాలపల్లి కుమార్, మండల కార్యదర్శి రాధాకృష్ణ, మండల ఉపాధ్యక్షులు భగత్, కమిటీ సభ్యులు శ్రీకాంత్, రమేష్, డివైఎఫ్ఐ నాయకులు, పిఎన్ఎం జిల్లా నాయకులు పెంటన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతు ఉన్నప్పుడే రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. రామకృష్ణపూర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో 17వ వార్డుకు చెందిన జోగుల వెంకటేశ్వర్లు, 3వ, 22వ వార్డులకు చెందిన అన్వర్, కట్ల రమేష్ కుమార్లను సీతారామయ్య కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర జిల్లా నాయకత్వం సూచనల మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న 22 వార్డులో అభ్యర్థులు పోటీ చేస్తారని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ప్రజలు గ్రహించి సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎఫ్డీఐ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 8 తలపెట్టిన ఒక్కరోజు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. క్యాతన్పల్లి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సిపిఐ అభ్యర్థి సర్పంచ్గా అధికారంలో ఉన్నప్పుడే జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఇప్పకాల లింగయ్య, అక్బర్ అలీ, గంగిరెడ్డి, లక్కిరెడ్డి, వనం సత్యనారాయణ, కమలమ్మ మామిడి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒకరోజు సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నాయో, ముఖ్యంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఎఫ్డిఐలకు వ్యతిరేకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలని ప్రైవేట్ పరం చేసేదానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. అట్లాగే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో గతంలో ఏ విధంగానైతే మున్సిపాలిటీ మన గ్రామ పంచాయతీ కేతనపల్లి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పుడు కానీ, సర్పంచులుగా మండల ప్రెసిడెంట్లుగా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయబడ్డాయి, ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు అభివృద్ధి కోసం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందని, అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి 19 కోట్లు కేటాయించిందని పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణ చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టును నామినేషన్ ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ఇంటింటికి తాగునీరు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వస్తానని చెప్పి నీళ్లు ఇవ్వకుండానే ప్రజలను మోసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో తుక్లక్ను మించిన పరిపాలన కొనసాగిస్తూ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నాడని ఆరోపించారు. లక్ష్మీపేట ప్రజలు, నస్పూర్ ప్రజలు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంగా మంచిర్యాల డిస్టిక్లో బెల్లంపల్లి, చెన్నూర్, కైతాన్పల్లి వీళ్ళందరూ కూడా కమలం గుర్తు, కొవ్వు గుర్తుకి ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. ఇప్పుడు మా సత్యనారాయణరావు, కృష్ణరావు గారి అబ్బాయి, వారిని బీజేపీలో చేరుకుంటున్నాము. మేమందరం కూడా మంచిర్యాల ప్రజలు వారికి గ్రాండ్ వెల్కమ్ ఇస్తూ కార్పొరేటర్గా పనిచేసి మన జి ఉపేందర్ గారు,
వారి సన్ కుమారు, వారి కొడుకు కుమారు, వీళ్ళందరూ కూడా మంచిర్యాల మున్సిపాలిటీలో మంచి కార్పొరేటర్స్గా పనిచేసి మంచి పేరు సంపాదించి వారి వైఫ్ కుమార్ గారి వైఫ్ విజయ్ కుమార్ గారి వైఫ్ జి విజయ్ గారు కూడా ఈరోజు మా భారతీయ జనతా పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకొండ మండలంలోని తాటికల్ గ్రామంలో మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు బెల్ట్ షాపులో ఉన్న బీర్లను రోడ్డుపై పగలగొట్టారు. మీరు శ్రీరాంపూర్ ఏరియా సేవా సహాయ కార్యదర్శిగా రత్నకళను నియమించారు. ఈ సందర్భంగా నస్పూర్ కాలనీ సేవా భవన్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఏరియా సేవ అధ్యక్షురాలు సరళాదేవి కిక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సేవలో రత్నకళ చాలా ఏళ్లుగా తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆమె సేవలను గుర్తించి ఏరియా సహాయ కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. సింగరేణి గృహిణులు, యువతులు ఎక్కువ సంఖ్యలో వృత్తి శిక్షణ కోర్సులు చేరడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మంజుల, సునీత, రవళి, మమత, మౌనిక వర్మ, సౌజన్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఒకరి ద్వారా ఒకరు ఒక లీడర్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ మేడం దగ్గరికి కంప్లైంట్స్ తొందరగా క్యూర్ అవ్వడానికి మనం ఒక విధి విధానాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది పెట్టారు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి, మేడం దృష్టికి తీసుకెళ్తాం, మీకు ఇంకేమైనా కొత్త కోర్సులు కావాలన్నా చెప్పండి, మేడం తప్పకుండా స్పందిస్తారు. తొందరగా జరుగుద్ది, ఇది ప్రాసెస్ ఎక్కువ లేట్ కాకుండా తొందరగా జరగడం కోసమని ఇక్కడ నుంచి ఒక లీడర్ని పెట్టడం జరిగింది. ఈ దీనికి నన్ను నియమించినందుకు మేడం వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా తోటి సేవా మెంబర్లు అందరికీ కూడా నేను ఒకటి వినిపించుకునేది ఏంటంటే, ఏదున్నా సరే మనమంతా ఒకటిగా ఉండేసి మనకు కావాల్సినవి మనము మాట్లాడుకుందాము, సాధించుకుందాము. జై సింగ్. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా తిర్యాని గ్రామ పంచాయతీ ప్రజలకు సర్పంచ్ కొర్వెత్త సింధుజ తిరుపతి చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిర్యాని ఎంపీటీసీ బుర్రా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ మమేకమై గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇందులో భాగంగా తిర్యాని గ్రామ సర్పంచ్ చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెత్తబుట్టలు ప్రజలు వినియోగించుకోవాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తిర్యాని జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఉప సర్పంచ్ తోట లచ్చన్న, వార్డు మెంబర్ ఎడ్ల శంకర్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ పార్వత్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు మాసాడి రామన్న, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి మధుకర్, కార్యదర్శి స్రవంతి, కారోబర్ తిరుపతి ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మన కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నారు. ఇది రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పిచ్చి మొక్కలను తొలగించడం కానీ శ్రమదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ ఇండ్లలో అందరూ కూడా చెత్తను అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు, దానివల్ల ఈగలు, దోమలు, ఆలి వాటి వల్ల వ్యాధులు రావడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మున్సిపల్ ఎన్నికలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల అధికారులకు కావలసిన నామినేషన్ స్వీకరణకు కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగిందని, వాటి గురించి వివరించడం జరిగిందని తెలిపారు. చేసేటటువంటి నాగరికత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రిపీట్ కాకుండా ఉండడానికి దాదాపుగా ఇందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఒక 10% మాత్రమే కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఏం కాదు, అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ప్రకారంగా కొంతమందిని ఆర్ఓగా, కొంతమందిని ఏఆర్ఓగా పెట్టుకోవడం, అలాగే ఫీల్డ్ ఫంక్షనరీస్ లోపల ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళని మనం టీమ్స్ అండ్ జోనల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్టుకు ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు హాజరయ్యారు. 2015లో రైతు దీక్షలో పాల్గొన్న కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసు కేసు నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 8వ తేదీన నిర్వహించే సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని ఐఎఫ్టీయు జాతీయ ప్రధాన కార్యదర్శి బూర్గల ప్రదీప్ కోరారు. మంగళవారం మంచిర్యాలలో న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహక సమావేశంలో ప్రదీప్ పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల హక్కులను గురించి వేధిస్తుందని అన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ 44 చట్టాలను 4 చట్టాలుగా రూపొందించే కుట్రకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. బహుళ జాతీయ సంస్థలు పెట్టుబడిదారుల వ్యాపారులకు మార్గం సులభతరం చేయడానికి కార్మిక చట్టాలు అణిచివేస్తుందని ఆయన విమర్శించారు. కార్మికులకు ఉద్యోగాలు తొలగింపు విధానంలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా యజమానులకు పూర్తి హక్కులు కల్పించే విధంగా చట్టాలను సవరిస్తున్నారని ఆయన అభియోగించారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి జవాబుదారులు కాకుండా పోతున్నటువంటి ఒక చట్టాన్ని కూడా ఈనాడు తీసుకొస్తున్నటువంటి హైర్ అండ్ ఫైర్ పాలసీ అనేది అయితే ఇంగ్లీష్లో అంటాము మనం. ఆ హైర్ అండ్ ఫైర్ పాలసీని ఈనాడు మోడీ సర్కారు తీసుకురాదలుచుకున్నది. స్థితి బొగ్గు రంగాన్ని పూర్తిగా 100% ఈనాడు విదేశీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతున్నదో కోల్ సెక్టర్లో 100%కి ఇజాజత్ ఇచ్చేసిండ్రు, అనుమతిచ్చేసిండ్రు. కోల్ సెక్టరే కాదు, డిఫెన్స్ ఇండస్ట్రీ, వాస్తవానికి దేశాన్ని రక్షించేటువంటి ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటిది, కీలకమైనటువంటి పరిశ్రమ. ఈ పరిశ్రమ ఇంతకాలం పాటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటిది కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి, బయట దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి చూస్తున్నటువంటిది. 100% ఎఫ్డిఐ డిఫెన్స్ ఇండస్ట్రీలో కూడా ఈనాడు అనుమతిస్తున్నటువంటి ఒక దుశ్చర్య ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో వీటికి వ్యతిరేకంగా రేపు జనవరి 8వ తారీఖు నాడు కార్మికులు ఈ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయడానికి పూనుకుంటున్నారు. తిర్యాని మండలంలోని చింతంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆత్రం రుక్మిణి నర్సరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిర్యాని జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారని, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతన నర్సరీ పనులను ప్రారంభించడం జరిగిందని, అధికారులు నర్సరీ పనులను వేగవంతం చేసి హరితహారానికి 10,000 మొక్కలు అందించేలా చర్యలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేదం మల్లేశ్వరి, ఎంపీడీఓ కుటుంబారావు, తిర్యాని ఎంపీడీసీ బుర్ర రాజ్యలక్ష్మి, మధుకర్, టీఆర్ఎస్ నాయకులు గాడిపల్లి రంజయ్య, గౌరయ్య కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సీ హార్డు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో డ్రంపింగ్ యార్డ్స్, నర్సరీ అండ్ సస్పెన్ వాటిక్లా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చెత్త బుస్ కట్టింగ్ కానీ, చెత్త నిర్వహణ కానీ, డ్రంపింగ్ యార్డు చెత్తను పడేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఈ పల్లెలో ఇరుగుస్తున్న బుషింగ్కి ప్రజలందరూ ఆశ్రితులుగా సందర్భమై విజయవంతం చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 8న దేశవ్యాప్త సమ్మె. సమ్మె జయప్రదంపై శ్రీరాంపూర్లో ఏఐటీయూసీ ర్యాలీ. కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలన్న జీఎం లక్ష్మీనారాయణ. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. సిద్దిపేట జిల్లాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. ఢిల్లీ యూనివర్సిటీ ఘటనపై రంగారెడ్డి జిల్లా యాచారంలో యువజన విద్యార్థి సంఘాల నిరసన. ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. మహబూబ్నగర్ జిల్లా దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలో మద్యపాన నిషేధం. గ్రామంలోని బెల్ట్ షాపులో బీర్లను రోడ్డుపై పగలగొట్టిన మహిళలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్కారం.